హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. సార్, దేశంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టుగా అమిత్ షా గారు ఒక సూచన చేశారు సార్. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం కాస్త కంగారు పడుతున్నట్టుగా, ఎందుకంటే 2026లోనే ఎలక్షన్స్ వస్తాయి, మొన్నే జరిగాయి. మరి ప్రభుత్వం ఏమన్నా మళ్ళీ ఇంకోసారి రీఫార్మ్ అవుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉన్నారు, మోదీ సపోర్ట్ ఉంది కాబట్టి అని అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? యా, ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు అయితే గ్యారంటీగా వస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పుడో 2019లోనే తీసుకొద్దాం అనుకున్నారు, అప్పుడు కుదరలేదు. మళ్ళీ 2024లో కూడా తీసుకొద్దాం అనుకున్నారు, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు అయితే సీరియస్గా ఉన్నారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వాళ్ళ మోటివ్. సో అంటే దేశం అంతా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలి. దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఇలా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల టైం వృధా కాదు, తర్వాత డబ్బులు వృధా కాదు, యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగాలంతా ఇప్పుడు కూడా ఎన్నికల్లోనే గడిపేస్తూ ఉంటుంది. ప్రజల సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి మీద, గవర్నెన్స్ మీద ఫోకస్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకేసారి జరగడం అనేది బాగుంది అనేది వాళ్ళు చెప్తున్నది. ఇది వినడానికి బాగానే ఉంది, లాజికల్గా కరెక్టే కదా అనిపిస్తుంది ఎవరికైనా. నిజమే కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, ఎవరి ఇయర్ ఎక్కడో జరుగుతూ ఉంటాయి, దీనివల్ల ఎందుకు ఇబ్బంది, ఒకేసారి జరిగితే సరిపోతుంది కదా అనేది ఉంది. కానీ ఇక్కడ చాలా ప్రాబ్లం. అసలు బీజేపీ ఎందుకు, వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా బయటికి చెప్పేది ఒకటి, ఇంటర్నల్గా వాళ్ళకు ఉండే కారణాలు వేరే ఉంటాయి. బీజేపీ ఎందుకు ఇలా చెప్తుందంటే, బీజేపీకి ఉన్న తలనొప్పి ఏంటంటే అనేక రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ పార్టీలు ఏం చేస్తాయంటే అక్కడ లోకల్గా స్టేట్ ఎలక్షన్లు జరిగినప్పుడు స్థానిక సమస్యల కేంద్రంగానే ఆ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సమస్యల్లో ఇప్పుడు జగన్ చంద్రబాబును తీసుకుంటే అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ జరిగాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న నెరేటివ్లోనే ఇక్కడ జరిగాయి. మనకి కర్ణాటకలో ఉన్నది, ఎక్కడైనా కూడా లోకల్ సమస్యలు ప్రధానంగా జరుగుతాయి. ఓకే. కానీ నేషనల్ లెవెల్లో ఎన్నికలు జరిగేటప్పుడు మోడీ వర్సెస్ అదర్స్ అన్న నెరేటివ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇప్పుడు కొన్ని చోట్ల తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో తీసుకుంటే స్టేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది, అధికారంలోకి వచ్చింది. కానీ నేషనల్ ఎలక్షన్ జరిగినప్పుడు అదే కర్ణాటకలో బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో స్టేట్ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ పూర్గా ఉంది, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ టు కాంగ్రెస్. కాంగ్రెస్కి 8 వచ్చాయి, బీజేపీకి 8 వచ్చాయి. సో ఇది అర్థమైంది బీజేపీకి. సో అందుకని మనం కానీ నేషనల్ ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికలను ఒకేసారి జరిపేస్తే అప్పుడు లోకల్ ఇష్యూస్ని డామినేట్ చేసి నేషనల్ ఇష్యూస్ ముందుకు వస్తాయి. సో అప్పుడు మోడీ వర్సెస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ కాంటెక్స్లో మనకి విన్నింగ్ అవకాశాలు బెటర్గా ఉంటాయనేది మోడీ అండ్కో ప్లాన్ అనమాట. దీన్ని ఎప్పటి నుంచో అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఓకే. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, జగన్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, మాకు అభ్యంతరం లేదని చెప్పారు. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ టైము ఎలక్షన్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో 2026 వరకు ఎలక్షన్లు ఉన్నాయి వరుసగా. ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర ఈ ఇయర్లో ఎలక్షన్లు ఉన్నాయి. బీహార్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 2026లో ఎలక్షన్లు ఉన్నాయి. సో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లతో పాటు 3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి మిగతా రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు పెట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగా నిన్న అమిత్ షానే ప్రకటించాడు. అంటే ఆల్రెడీ దీని మీద కమిటీ రిపోర్టు కూడా వచ్చేసింది, ఎన్నికలు పెట్టడమే కరెక్ట్ అని రిపోర్టు కూడా చెప్పింది, మేము పెట్టడానికే వెళ్తున్నామని. సో ఇలాగా కనిపెడితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మొన్న బ్రహ్మాండంగా మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. కానీ ఇప్పటి 100 రోజులైంది, 100 రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు 20,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు, ఈవిరి మంగళవారం చేస్తున్నాడు. దాని తర్వాత నిన్ననే ఖజానా ఖాళీ అయిపోయింది,
ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిని చంద్రబాబు అనౌన్స్ చేశాడు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన సూపర్ సిక్స్లో ఏది కూడా అమలు చేయలేదు. ఒక్క వృద్ధాప్య పెన్షన్లు తప్ప ఇంకా ఏ స్కీములు కూడా చంద్రబాబు అనౌన్స్ చేయలేదు. ఈ లోపల వరదలు వచ్చాయి. వరదల్లో దాదాపు 20,000 కోట్లు లాస్ వచ్చింది. ఒక పైసా కేంద్రం నుంచి తేలేకపోయాడు చంద్రబాబు. సో ఈ కాంటెక్స్ట్లో అప్పులు అప్పులు అని అంటున్నాడు. నిజానికి ఇప్పుడు జీతాలు ప్లస్ పెన్షన్లు కలిపి, అంటే కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పెన్షన్లు ప్లస్ జీతాలు కలిపి 5,300 కోట్లు ఇవ్వాలి. వృద్ధాప్య పెన్షన్లు 2,737 కోట్లు ఇవ్వాలి. టోటల్గా ఈ రెండు కలిపి 8,000 కోట్లు దీనికే అవసరం అవుతుంది. అయితే అప్పులు పరంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు వెళ్ళిపోయే నాటికి 2019లో 4,00,000 కోట్లు అప్పు పెట్టేసిపోయాడు చంద్రబాబు. ఆ తర్వాత జగన్ 2019 నుంచి 24 వరకు జగన్ కొంత యాడ్ చేసి అప్పుల్ని 7,48,000 అంటే 7.5 లక్షలు అనుకున్నాను, రఫ్గా 7.5 లక్షల కోట్లు అంటే ఇతను ఒక 3.5 లక్షల కోట్లు జగన్ అప్పులు చేశాడు ఎక్స్ట్రాగా. సో అలాగా ఇప్పటికి టోటల్గా 7.5 లక్షల కోట్లు అప్పు ఉంది. అంటే చంద్రబాబు పీరియడ్లో 22% అప్పులు ఇది ఉంటే జగన్ పీరియడ్లో 13% ఉంది. సో జగన్ వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము కరోనా టైంలో 70,000 కోట్లు లాస్ వచ్చింది, అయినా కూడా 2,74,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాము, అందుకే మేము 3.5 లక్షలు అప్పులు అవ్వడానికి కారణం ఇది. చంద్రబాబు మరి ఏం చేశాడు ఆ టైంలో 4 లక్షల్లో ఎందుకో ఆయన అప్పు చేశాడు చెప్పాలి అనేది వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అసలు 7 కాదు ఇది దొంగ లెక్కలు, 13 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయని వాళ్ళు అంటున్నారు. మరి అంత అప్పులైనా ముందే తెలుసు కదా ఎలక్షన్ ముందు, కానీ చంద్రబాబు ఎందుకు అటువంటి హామీలు ఇచ్చాడు? సంవత్సరానికి 1.5 లక్షల కోట్ల ఖర్చు అయ్యే హామీలు చంద్రబాబుని ఇవ్వమని ఎవడు అడిగాడు? అంటే మోసం చేయాలనే ఉద్దేశంతోనే కదా, ఆయనకు తెలిసే కదా ఇచ్చాడు. మరి ఇప్పుడు అప్పుడు జీతాలు ఇవ్వలేదని జగన్ని విపరీతంగా విమర్శించారు. ఇదే ఆంధ్రజ్యోతి ఎన్నోసార్లు జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడేమో ఇదే ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఇందాక నేను చెప్పిన లెక్కలు ఉంది కదా, జీతాలు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి, సో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు రాస్తుంది. మళ్ళీ దీనంతా జగన్కి అకౌంట్లోకి పడేయాలని ట్రై చేస్తున్నారు. సరే, జగన్ చేతగానాడు, జగన్ దుర్మార్గుడు, జగన్ సైకో, జగన్ ఇంకోటి ఇంకోటి భూతము. సరే, నువ్వు వచ్చావు కదా, నువ్వు మరి ఏం చించావు 3 నెలల్లో? మరి మోడీ నుంచి ఎందుకు ఫండ్స్ తీసుకెళ్ళకపోయావు? నీ మీద ఆధారపడి మోడీ ఉన్నాడు కదా అనేది ఇప్పుడు ప్రశ్న. దీంతో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు ఈ బేదారుపులు ఎందుకు అడ్డిస్తున్నాడంటే అమరావతి మీద డబ్బులు ఖర్చు పెట్టాలనే ప్లాన్లో ఉన్నాడు. అతని టార్గెట్ అంటే ఈ 5 ఏళ్లలో అమరావతిని డెవలప్ చేయాలనేది. అందుకని నారాయణ కూడా ఫస్ట్ పేజీలో 60,000 కోట్లు అమరావతికి అవసరం అవుతాయి, అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తాము, అక్కడ రిటైనింగ్ వాల్స్ కడతాము, ఇవన్నీ చెబుతున్నారు. సో దీనికి డబ్బులు పెట్టాలంటే వేరే వాటికి ఆపేయాలి డబ్బులు, వేరే వాటికి అంత ఆపేసి ఓన్లీ అమరావతికే ఇవ్వాలి అన్న ప్లాన్లో చంద్రబాబు ఉన్నాడు అన్నాడు. కానీ ఇవన్నీ చేయాలంటే కూడా మోడీ అనుమతులు అవసరం. మోడీ 2026లో ఎలక్షన్కి వెళ్ళేటుంటే ఆంధ్రప్రదేశ్కి పైసా రాల్చడు, పైసా ఇవ్వడు. ఎందుకంటే చంద్రబాబు గట్టిగా మోడీని వ్యతిరేకించి, మోడీని బెదిరించి ధర్మదీక్ష పోరాట దీక్షలు చేసే పరిస్థితిలో చంద్రబాబు లేడు. ఓకే, సో చంద్రబాబు ఒకవేళ మోడీని దగ్గరిస్తే రేపు పొద్దున వాళ్ళు పవన్ కళ్యాణ్ పక్కకి లాగేస్తారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రేపు పొద్దున పోటీ చేసే అవకాశాలు ఉంది. ఇండైరెక్ట్గా జగన్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ మోడీ జగన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు జగన్ మీద చంద్రబాబు ధైర్యం చేసి జగన్ని జైలుకు పంపించలేకపోతున్నాడంటే దానికి ప్రధాన కారణం మోడీ అనేది తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి అందరికి కూడా అసంతృప్తి ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ మోడీ కలిసే ఉన్నారు ఇప్పటికీ. అందుకని జగన్ ఎక్కడ కూడా మోడీని ఒక్క మాట అనట్లేదు ఇప్పటికి కూడా. ఓకే.